పుట్టిన ప్రతి మనిషి అతి సామాన్యుడే గాని అతని ప్రయాణం ఆ మనిషిని సామాన్యుడిగానే ఉంచుతుందా లేదా అసాధ్యుని చేస్తుందా అని నిర్ణయిస్తుంది చరిత్ర సృష్టించే వారు కొందరు చరిత్రలో నిలిచే వారు కొందరు చరిత్ర రాసే వారు కొందరు అయితే ఎన్ని చరిత్రలు ఉన్నా వాటన్నిటిని తిరగరాసిన వాడు ఒక్కడే తన తండ్రి మరణం తన ప్రయాణం నుంచి పక్కకు లాగింది ఒంటరైన తాను ఒంటరితనం విడిచి ఆప్తులైన ఎందరికో ఓదార్పు ఇస్తానంటే సాయం చేయాల్సిన చెయ్యి శాపాలు పెట్టింది ఆనాటి శకుని పాచికలు వేస్తే ఈనాటి శకునులు పత్రికలు వేశారు ప్రోత్సహించాల్సిన వాళ్లే పరాభవిస్తే రాజరికపు నేతలు రాబందులైతే జగమింతేనేమోనని జగన్ జనంతో కలిస్తే దుష్టజాగిలాలు జట్టుగా వస్తే జగన్ చుట్టూ జనం చేరారు హస్తిన ఇచ్చిన హస్తపు బలంతో పచ్చకామర్ల పసుపు సైన్యం ఉక్కుపాదాలతో పాతాళానికి తొక్కింది వారి దర్పం ఈ ధీరుణ్ణి దాసుని చేయాలనుకుంటే విజయమ్మ బిడ్డ పడుతున్న బాధ చూసి ప్రతియమ్మ తన బిడ్డ బాధేమో అని తల్లడిల్లింది తల్లడిల్లిన ప్రతి గుండె తోడ్పాటు ఇచ్చింది ఈ నిస్వార్థపు నాయకుడికి నిరాజనాలు పట్టింది పాతాలపు కోటల్ని పాదాలతో బద్దలు కొట్టి జనాలు తమ భుజాలను మెట్లగా చేసి నేరునగ ధీరుడి ముద్దుల బిడ్డను పర్వత శిఖరానికి చేర్చింది అందుకే అతని ప్రయాణం పాతాళం నుంచి పర్వత శిఖరం అయ్యింది. అభివృద్ధి పుల్లంగల వరకు ఏదో నాకు ఏరియా ఆపుకోమని చెప్పాలి మనం.
పుణ్యదైర్యానికి ఆ గుండె బలానికి మీకుంటే తెగింపు మీకుంటే కసికి పట్టుదల నష్టపడతాం. కాకపోతే నువ్వు మాత్రం జగన్ సార్ కాబోతుంది అని వాళ్ళని ఆలోచన మాత్రం తెలంగాణలో ఒప్పుకుంటాం. తెలంగాణలో పుట్టు ఎత్తన గుట్టు మేము కూడా సపోర్ట్ దానికి ఏడొద్దు. ఏపీలో మాత్రం అయినా ఇక్కడ గుర్ర అంతేగాని జగన్ సార్ ఆపోజిట్ గా నిలబడాలనే ఆలోచనే వద్దు.